సీఎం కేసీఆర్ రైతు కష్టం తెలిసిన మనిషి కాబట్టే రైతుల కోసం ఆలోచన చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తుందని విమర్శించారు. ఇక సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన మెరుదొడ్డిలో 565 మంది రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, జాయింట్ కలెక్టర్ పద్మాకర్, ఆర్డీఓ అనంతరెడ్డి, తహసీల్దార్ సుజాత, ఎంపీపీ సాయిలు, జెడ్పీటీసీ లక్ష్మి, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటయ్య, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 567 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తాం. నిరేత కార్మికులు 56,000 మందికి ఒక దుబ్బాకలో 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం కదా, 56,000 మందికి ఇస్తున్నాం మనం. బీడీ కార్మికులకు ఈ భారతదేశంలో నెలకు 2,000 పెంచుకోరు, బెంగాల్ ఉంది బీడీలోనే పట్టించుకోరు. ఇవాళ బీడీ చేసి అక్కజల్లెలకు నెలకు 2,000 ఎవరైనా ఇస్తున్నారంటే ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం మన కేసీఆర్ గారు మాత్రమే ఇస్తా ఉన్నారు. దానివల్ల ఇవాళ కొద్ది ఆశనే 56,000 మందికి ఇస్తున్నాం ఒక దుబ్బాకలు. దీన్ని మనం మళ్ళీ మీరు ఆలోచించండి. సో ఇలాంటి వాస్తవాలు మీకు తెలుసు. రేపు దుబ్బాకలు ఇంకా అన్ని రకాలు మనం మంచిగా అభివృద్ధి చేసుకుందాం. కేసీఆర్ నాయకత్వంలో ఇవాళ మనం ముందుకు పోదాం. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీలు కట్టాయి, ఊరికి 40, 50, 30 అక్కడక్కడ కట్టాయి. రాబోయే రోజుల్లో ఎవరి ఇంటడుగు జాగలో వారి ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వమే డబ్బులు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతాం. విదేశీ మక్కలు తెచ్చి మన మక్కల గిరాకీ లేకుండా చేసిన బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది మోసంగా ఉన్న మెరుదొడ్డి మార్కెట్ యార్డ్ పోయి ఆయన మనం అమ్ముకోవడానికి రైతుకు ధర లేకుండా, రైతుకు ఒక భరోసా లేకుండా ఇవాళ కొత్త బిల్లు పెట్టి మార్కెట్లు నాగం చేసేది వాస్తవం కాదా? ఇవాళ రైతులకు బావి రకాల మోటార్లు మీటర్లు పెట్టుకొని చెప్పి ఇలా బీజేపీ దెబ్బ రైతుంది. కానీ ఇంకా మీ సమయం ఇబ్బంది పెట్టద్దు, మీరు తొందరగా ఇంటికి పోవాలనే ఉద్దేశంతో మరి మీ అందరికీ కూడా నేను ఒక్కడే మాట్లాడి ముగిస్తున్నా. అయితే దయచేసి ఎవరు లేవద్దు, పావు గంట సేపట్ల అందరికీ ఇచ్చి పంపిస్తాం, వరుస ఎక్కిస్తాం. ఒక్కొక్క ఊరు పిలిస్తే ఆ ఊరు వాళ్ళు రండి. ఒక ఊరు అయిపోయిన తర్వాత మన జిల్లా కోఆపరేటివ్ డైరెక్టర్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వకీ వెంకన్న గారు, ఉపాధ్యక్షులు రాజు గారు, రైతు సమన్వయ సమితి నిర్దోడి